నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారపరమైన విషయాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు కానివ్వండి కాంట్రాక్టులు కానివ్వండి గనులు కానివ్వండి ఇసుక కానివ్వండి ఇలాంటి వ్యాపారపరమైన విషయాల్లో మీరు సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులే కాకుండా పరమైనటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దక్కించుకోగలుగుతారు ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలక్ట్రికల్ వ్యాపారం చేసేవాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషం కలుగుతుంది మీరు విస్తరించినటువంటి వ్యాపార సామ్రాజ్యం మరింతగా అభివృద్ధి చెందడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది మనం తింటున్నాము పది మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా తిని పెడుతున్నాము అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే మీనరాశి వశాతూ దశమ స్థానంలో కేంద్రంలో పాపగ్రహమైనటువంటి శని ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో అది నిరర్థకంగా మాత్రం పోదు మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితము మీకు లభిస్తుంది నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని అవలీలగా మీరు ఎదుర్కోగలుగుతారు మీరే నంబర్ వన్ పొజిషన్లో నిలబడగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సైన్స్కి సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీసులు కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి పోలీస్ ఆఫీసర్ పోస్టులు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది పోటీ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి దాని గురించి మీరు కృషి చేయటం తగినటువంటి విధంగా తర్ఫీ తీసుకోవటం చెప్పదగిన సూచన మితిమీనటువంటి ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేయొద్దు మితిమీన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి ఆత్మవిశ్వాసం మాత్రం కలిగి ఉండండి అది చాలా అవసరం అది మితిమీర కూడా జాగ్రత్త పట్టడం అనేది విఘ్నుల లక్షణం వివాహాది శుభకార్యాల సంబంధ విషయాల్లో మీ మాట నెగ్గుతుంది మీరు అనుకున్నటువంటి పద్ధతిలో ఏదైతే వివాహం చేయాలనుకున్నారో ఏ రకమైన సంబంధం కావాలనుకున్నారో ఆ రకమైన సంబంధమే వస్తుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కుల మత వర్గ ప్రాంతీయ భేష భేదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి అంతేకాకుండా మారుతున్నటువంటి దేశ కాలమాన పరిస్థితులు ప్రపంచ కాలమాన పరిస్థితుల వల్ల కూడాను కొంత ఇబ్బంది ఎదురయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది అందరికీ వంద పాళ్ళ ఇబ్బంది అయితే మీకు పది ఇబ్బంది మాత్రమే కలుగుతుంది అది పరిస్థితి తప్పదు ఎందుకంటే నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అన్నారు నలుగురికి ఇబ్బంది వచ్చినప్పుడు మనకి అంతో ఇంతో దాని ప్రభావం అనేది ఉంటుంది వర్షం పడ్డప్పుడు అందరూ తలవాల్సిందే కాకపోతే మీ చేతిలో మంచి గొడుగు ఉంది అందుకు మీరు సంతోషపడండి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిగా తైలంతో దీపారాధన చేసి అష్టమూలిగా తైలం కుందిలో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది కార్యస్థితి జరుగుతుంది అంతేకాకుండా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి చిన్ననాడు స్నేహితులకు కానివ్వండి బంధువులకు కానివ్వండి అందరికీ కూడా అంతో ఇంతో సహాయం చేస్తారు పెద్దవాళ్ళని గౌరవిస్తారు వాళ్ళ మాటను మీరు నిలబెడతారు సన్నిహితులైన వాళ్ళకంటే కూడాను తోడబుట్టిన వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది వాళ్ళకు అర్థం కాదు మీరు చెప్తే వినిపించుకోరు ఈ రకమైనటువంటి గందరగోళన వాతావరణంలో వాళ్ళు ఇటువైపు వెళ్తున్నారో తెలియదు మీరు ఇటువైపు మిమ్మల్ని లాగుతున్నారో తెలియదు ఈ రకమైన పరిస్థితి కొన్నాళ్ళు కొనసాగే విధంగా గోచరిస్తుంది ఈ మీనరాశి వారు సర్పదోషు నివారణ కోసం సర్పదోషు నివారణ సూర్ణంతో ప్రతిరోజు స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ప్రతిరోజు ప్రతి కూడాను కాలభైరవ వర్షగాన్ని చదువుకుంటే హనుమాన్ చాలిస్త పారాయణ చేస్తే మంచి ఫలితాలు శనేశ్వర స్వామి వల్ల మీరు పొందగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ మీనరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెడ్డు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల మంచిగా ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజ నా శుకునోభావంతో ఓం శాంతి శాంతి శాంతి